పూర్తి అవినీతి మయం ఎన్నికలంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే ప్రక్రియ ఈ రక్షణ వ్యవస్థ మీద ఈ నిమ్మగడ్డ గారు విమర్శ చేస్తారు ఈ యొక్క పాలనా వ్యవస్థ మీద కూడా నిమ్మగడ్డ గారు విమర్శ చేస్తారు పాలనా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇద్దరి మీద విమర్శ చేస్తారు అట్లాంటి వ్యక్తి కులాల గురించి మాట్లాడితే రమేష్ కుమార్ గారు ఎన్నికల అధికారి ప్రభుత్వం యొక్క ఉత్తర్వు కూడా లేకుండా ఎవరు ఉత్తర్వు లేకుండా ఎన్నికలు నిర్వహించాలి ప్రజలతో ఆమోదించబడినటువంటి నాయకత్వానికి గద్ద మీద ఎక్కించే బాధ్యత ఎవరిది అంటే ఎన్నికలే వస్తుంది అట్లాంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు గత 5 ఏళ్ల మట్టి అధికారంలో ఉన్నప్పటికీ కూడా దురదృష్టం అంటే ఆయనకి ప్రజాస్వామ్యం గుర్తు రాకపోవడం ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎందుకు సడన్గా గుర్తొచ్చింది మరి మొన్న కరోనా టైంలో ఏకపక్షంగా వాయిదేసి ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఒక తగాదాకు తెరలేకపోయాడు ఇప్పుడు కరోనా కొనసాగుతున్నప్పుడు కూడా ఎన్నికలు పెడతాను అంటున్నాడు సహజంగానే 151 సీట్లు నాకు ఉన్నాయి నాది రాష్ట్రం నేను ఏం చెప్తే జరగాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నానా బూతులు మాట్లాడి అట్లాంటి వ్యక్తి కులాల గురించి మాట్లాడితే అలాంటి వ్యక్తి ఈ రకమైన భాష మాట్లాడితే ప్రజలకు ఏ సందేశం ఇచ్చినట్టు అని మేము అడుగుతా ఉన్నాం రమేష్ కుమార్ గారు కూడా తన రాజ్యాంగ పరిధి మర్చిపోయి న్యాయపాలనతో పరిపాలనా వ్యవస్థతో అలాగే న్యాయ వ్యవస్థ కూడా మూడు లింక్ చేసుకుని ప్రజలకు కావాల్సినటువంటి సక్రమైన రీతిలో ఎన్నికలు నిర్వహించడానికి బదులు ఆయన ఎవరికో లొంగుబాటు చెందేడు అనేటువంటి ఒక అపవాదును కూడా మూట కట్టుకుని ఆ రూపంలో ఎన్నికలు నిర్వహించేదానికి ఆయన ప్రయత్నం చేస్తాడనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున ప్రజలను నమ్మేటువంటి స్థితిలో ఆయన ఒక వ్యవహారం నడుస్తూ ఉంది ఇప్పుడు ఆ రకంగా ప్రతి చిన్నదానికి ఆయన కోర్టుకు పోయి కోర్టు ద్వారా ఇక్కడ ప్రభుత్వాన్ని లొంగ తీసుకోవాలనేటువంటి కుట్ర ఆయన చేస్తూ ఉన్నాడు నాకు 150 సీట్లు ఉన్నాయి కాబట్టి నా పవర్ చూపిస్తానని చెప్పేసి ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు ఈ గందరగోళంలో ఈ రక్షణ వ్యవస్థ మీద ఈ నిమ్మగడ్డ గారు విమర్శ చేస్తాడు ఈ యొక్క పాలనా వ్యవస్థ మీద కూడా నిమ్మగడ్డ గారు విమర్శ చేస్తారు పాలనా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఇద్దరి మీద విమర్శ చేస్తారు న్యాయ వ్యవస్థ అంటే ఆయనకు నమ్మకం లేదు వాళ్ళు కూడా ఎవరిని సమర్థించుకోవాలి ఏంటి అని దాంట్లో సందిగ్ధులు పడి వాళ్ళు కూడా మాకు ఎందుకు వచ్చింది అధికారి పడి ఏం చెప్తే చేస్తాం అని ఎవరు చెప్తే ఆయన కర్ర చేస్తారు నడ్డెర కొట్టాలనేది వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ మూడు వ్యవస్థలు ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా గబ్బు కొడుతూ ఉన్నాయి ప్రజలను గందరగోళం పరుస్తూ ఉన్నాయి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని గందరగోళం పరుస్తూ ఉన్నాయి ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం పోయేటువంటి ఒక వాతావరణం వాళ్ళు ప్రజలకి సందేశాలు ఇస్తూ ఉన్నారు ఈ గందరగోళంలో కూడా ఇప్పుడు ఏదో రకంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరగకుండా ఎన్నికల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వం లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది న్యాయ వ్యవస్థ దాంట్లో నుంచి పుట్టింది రక్షణ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది దాంట్లో నుంచి పుట్టింది అంత మాత్రం చేత మా చెప్పు చేతలు ఉండాలని చెప్పేసి కూడా పాలనా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రెడ్డి అనుకున్నా అది వినాశనానికి దారి తప్ప అది ప్రజాస్వామ్యం కాదు ఇది ఖచ్చితంగా ప్రతి పౌరుడు గమనించవలసిన అంశం అయితే ఆ ముగ్గురు బుద్ధివంతులైపోయి మారిపోయి పద్ధతిగా ఉంటారా అని మనం ప్రజలు కూడా ఆశించడం చాలా తప్పు వాళ్ళ ముగ్గురిని దారిలో పెట్టేటువంటి శక్తి సరైన బాటలో నడిపించేటువంటి శక్తి ఖచ్చితంగా ఈ ఓటర్ది ప్రజలు మాత్రమే ప్రజలు చైతన్యవంతులుగా ఉండి అప్రమత్తంగా ఉండకపోతే ఈ రకమైనటువంటి వ్యవస్థ విచ్ఛిన్నం కావడం అనేది జరుగుతూ ఉంది మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి పంచాయతీలకి తర్వాత జడ్పీసీలు జరుగుతాయి కార్పొరేషన్ జరుగుతాయి అంటున్నారు జరుగుతాయి పెద్ద కష్టంగా జరగాలి కూడా కానీ ఎన్నిక అనేది ఓటరు స్వచ్ఛందంగా ఓటేసుకోవాలి స్వచ్ఛందంగా ఓటేయకుండా బలవంతంగా ఈవేళ యాగ్రవాల పేరుతోటి ఎన్నికల వ్యవస్థనే అపహాసం చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం చాలా గట్టిగా కనబడుతూ ఉంది దాన్ని ఎవరో ప్రచారం చేస్తే మనం ఆలోచించక్కర్లేదు నిమ్మగడ్డ గారే అట్లాంటి కండిషన్స్ ఎప్పుడూ లేని గంటకు ఒక రకమైనటువంటి గందరగోళం సృష్టించే పనిలో ఆయన ఉన్నాడు దానికి కౌంటర్గా మరో రకంగా గందరగోళం చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు మంత్రులు ఉన్నారు ఇక పోలీసు వ్యవస్థ ఏంటంటే ఇక ఎవరేం చెప్తే చేయకపోతే ఇవాళ ఆడ ఉద్యోగాలు కూడా రక్షణ ఉండదేమో మా ఉద్యోగం నిమ్మగడ్డ గారు ఎదురు చేస్తున్నాడు నా మాట ఏం లేదు కాబట్టి ఈయన చంద్రన్న జగన్మోహన్ రెడ్డి మనిషిలా ఉన్నాడని చెప్పి ఆయన వేటేస్తానంటాడు అది 6 నెలలు రేపు ఉదయం 30 రోజులు బయటికి పోయినాయి ఆయన ఎంతమంది కడుపులు కొడతాడు ఈయన ఈ గందరగోళం సృష్టించి నువ్వు జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఈ ఉద్యోగులు ఈ పోలీసులు వేళం చేశారు చెప్పారు వాడు కరోనా కాలంలో మాకున్న కష్టం ఇది అన్నారు దాన్ని గ్యారంటీ ఇవ్వాలి తప్ప
లేదు నువ్వు ఎలా చేయవో చూస్తావు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వడం అది మంచిది కాదు. యంత్రాంగం లేకుండా ఎన్నికలు కూడా జరపలేడు. ఎంత గొప్ప అధికారాలు నీ చేతిలో ఉన్నా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యయుతంగా ఈ ఎన్నికలు జరిగే దాంట్లో పూర్తి బాధ్యత పాలనా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిది. అట్లాగే నెల రోజుల్లో బయటికి పోయినా రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కూడా దీన్ని కాపాడుకోవాలి. ఈ ఎన్నికల అధికారి రమేష్ కుమార్ కూడా తన పరిధి ఏంటో తనకున్న హక్కులేంటో ఆ మేరకే ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళాలి తప్ప నువ్వు ఆది రేపు ఎలాగా నువ్వు వెళ్ళిపోతావు నువ్వు వెనకాల జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా చేస్తాయని నిలుస్తాయి తరతరాలు మిమ్మల్ని గుర్తించుకుని మిమ్మల్ని తిడతారు శాపాలు కూడా పెడతారు అట్లాంటి పని తెచ్చుకోకుండా ఇప్పటికైనా దాన్ని సక్రమమైన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరపాలని మూడు వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలని మేము తెలియజేస్తాం.